हेलो फ्रेंड्स, वेलकम टू साई सिरी ఆరియన్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మనం మిరియాల చారు చేసుకుందామండి. ఇది మా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని మిరియాల రసం అని కూడా అంటారు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిరియాల పౌడర్ అండి ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఒక పెద్ద టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ముక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి మిరియాల చారు కోసం. ఇప్పుడు అది వేడెక్కగానే పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలండి 1/4 టీ స్పూన్ వరకు, జీలకర్ర కూడా 1/4 టీ స్పూన్, ఎండుమిర్చి అండి ఒక ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కరివేపాకు, వెల్లుల్లి అండి చిదుముకున్నాను 1/3 చిదుముకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి అండి, టమాటో ముక్కలు వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి 1/4 టీ స్పూన్ వరకు. ఈ టమాటో ముక్కలన్నీ కొంచెం ఉడికేంత వరకు, 1 మినిట్ వరకు ఇలా ఉడికించుకుందామండి. టమాటో ముక్కలు ఉడకాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాం. 1 మినిట్ అయిపోయిందండి, టమాటా ఉడికిపోయిందేమో చూద్దాం. బాగా ఉడికింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. ఇందులో చింతపండు అంతా ఇలా పిసికాను, ఇది రసం తీసాను. ఈ రసం ఇందులో పోద్దామండి. కొన్ని వాటర్ వేసుకుందామండి 1-2 గ్లాసుల వరకు. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడర్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అని చెప్పాను కదా. కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతామండి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇంకా రసం మనకు తయారైపోతుంది మిరియాల చారు. మరగడం స్టార్ట్ అవ్వగానే ఆఫ్ చేసుకుందాం. చారు మరుగుతుందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇంకా సరిపోతుంది, పక్కకు తీసి చూపిస్తాను. మిరియాల చారు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో వంటతో రేపు కలుద్దాం.